అండి, వెల్కమ్ టు గీతిక ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా, ఉషా 550E అండి. నేను జరీస్ వస్తాయి అని చెప్పేసి చాలా మందికి నేను చెప్తూనే ఉన్నాను, బట్ కాకపోతే ఏంటి అని అంటే వస్తాయా మేడం, అవి వేస్తే ఏమైనా ప్రాబ్లం ఏమి ఉండదా, ఎలా ఏంటి అని అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అట్లాంటి వాళ్ళు డౌట్స్ క్లియర్ చేయడం కోసం నేను ఈరోజు మీకు డైరెక్ట్గా అయితే జరీ వేయడం అయితే నేను మీకు చూపిస్తానండి. ఆ మిషన్ అయితే నేను ఆపాను అనమాట, డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి కొన్ని మిషన్ ఆపాను. ఇప్పుడు అయితే నేను మీకు చూపిస్తానండి వర్క్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఆల్రెడీ నేను ఇక్కడ వేసేసాను, మీకు కనిపిస్తుంది ఇదంతా వచ్చేసేసి సిల్వర్ జరీ. ఫస్ట్ ఏంటి అని అంటే, వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుందండి, ఎట్లా వేయాలి ఏంటి, నేను టెన్షన్స్ ఎంత పెట్టాను, స్పీడ్ ఎంత పెట్టుకుని రన్ చేస్తున్నాం, ఇవన్నీ మీకు అర్థమవుతుంది అన్నమాట. జస్ట్ వీడియో స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోతే ఏమీ అర్థం కాదు. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం వల్ల మన ఛానల్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుందండి, తెలిసిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మంది తెలుసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేసి ఫస్ట్ ఏంటి అని అంటే, జరీస్లో కూడా చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఏంటి అని అంటే చూడండి, మనకి వచ్చేసేసి జరీస్లో వచ్చేసి రెండే రకాలు వస్తాయండి దీనిలో. ఒకటి వచ్చేసేసి నార్మల్ సిల్వర్ కలర్ అనమాట, సిల్వర్ జరీ వస్తుంది. ఓకేనా? అంటే ఇది కొంచెం వైట్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసేసి గ్రే కలర్. వీటి రెండింటికి ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. వీటికి సంబంధించిన పిక్స్ కూడా నేను వీడియో ఎండ్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అని అంటే, కెమెరా పిక్సెల్స్ కొంచెం డిఫరెన్స్ అవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు కొంచెం లైట్గా కలర్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మనం ఎలాంటి వాటర్లో తీసినా సరే నేను మ్యాక్సిమం ఏంటి అంటే లైట్స్ ఏమీ లేకుండా దానికి న్యాచురల్గా ఉన్న కలర్ రావడం కోసమే నేను ట్రై చేస్తానన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇది. ఇప్పుడు అయితే ఇవి రెండే అనమాట. ఇవి రెండు ఖచ్చితంగా ఉషా 450 కానీ 550 కానీ, బ్రదర్ చిన్న మిషన్స్ కానీ, వీటన్నిటికీ మీరు మీరు ఏ ఇబ్బంది పడకుండా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఈ థ్రెడ్ అన్ని మనకు పెద్ద మిషన్లో వచ్చే జరీ థ్రెడ్స్ అంత హార్డ్గా ఉండదండి, చాలా డెలికేటెడ్గా ఉంటుంది. నా దగ్గర రెగ్యులర్గా ఆల్రెడీ 4000 మెంబర్స్ వరకు దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటి అని అంటే, కొంతమందికి ఏంటంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లేదు కొత్తగా యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే ఏంటంటే వేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి ఒకటే ఫోన్స్ చేస్తున్నారండి. అందుకని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. సో దానికోసం అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు అయితే లైవ్లో నేను ఎలా పెట్టాను ఏంటి అది కూడా నేను చూపిస్తాను అనమాట. ఓకేనా? చూడండి ఇదిగోండి, నాకు ఇక్కడ నేనైతే రన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను మిషన్ని. ఓకేనా? ఇందాకైతే నేను ఆఫ్ చేశాను సౌండ్ వినిపించేదేమోని అనేసి. ఓకేనా? ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట మిషన్ని. చూడండి మనకి ఇప్పుడు రన్ అవుతుంది కూడా ఏంటి అని అంటే, సిల్వర్ జరీ రన్ అవుతుంది. ఇదిగోండి మీరు ఈ పక్క చూసినట్లయితే మీకు ఇక్కడ థ్రెడ్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ థ్రెడ్ స్టాండ్ కనిపిస్తుంది. ఈ థ్రెడ్ స్టాండ్కి పెట్టానండి. థ్రెడ్ స్టాండ్ నుంచి చూడండి దానికి డైరెక్షన్ అయితే చూడండి, థ్రెడ్ అనేది ఎలా వస్తుందో. ఓకేనా? థ్రెడ్ అనేది వస్తుంది, మీకు వర్క్ అనేది ఎక్కడ ఆగిపోదు అనమాట, కంటిన్యూస్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. చూడండి వర్క్ అయితే మనకి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి, ఎక్కడ మనకి వర్క్ అయితే స్టాప్ అవుతుంది. ఎప్పుడు స్టాప్ అవుతుంది అని అంటే, మనం బై మిస్టేక్ చూసుకోకుండా ఎక్కడైనా సరే ప్రాపర్గా థ్రెడ్ పెట్టకపోయినా సరే ఇట్లాంటి టైంలో మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసేసి మనకి వర్క్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకేనా? అంటే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్లో మనం పెట్టేటప్పుడే కాస్త చూసుకొని పెట్టామనుకోండి. ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మిషన్ దగ్గర వాడేటప్పుడు కొంచెం స్పేస్ ఉండాలన్నమాట మిషన్లో. అక్కడ ఏంటి అని మన స్టాండ్ అరేంజ్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ, ఇక్కడ ఏంటి అని అంటే నాకు పెద్దగా స్పేస్ అనేది లేదు. సో దాన్ని ఏంటంటే వెంటనే మిషన్ పక్కనే పెట్టాల్సి వచ్చింది అనమాట. యాక్చువల్గా అయితే వెనక వైపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకు ప్లేస్ లేక, నాకు కన్వీనియంట్గా లేక, నేను మిషన్ మీద కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ పెట్టాను అనమాట. ఓకేనా? ఇదిగోండి మనకి చూస్తున్నారు కదా, మిషన్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి, నీట్గా రన్ అయిపోతూ ఉంటుంది. నేనైతే ఓన్లీ ఇక్కడ వచ్చేసేసి ఓన్లీ సిల్వర్ జరీనే వాడేశాను. తర్వాత వచ్చేసేసి మీకు యాంటిక్ జరీతో కూడా వర్క్ అనేది వేస్ట్ చూపిస్తాను అనమాట. ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ దీనిలో అయితే ఓన్లీ సిల్వర్ అనమాట. ఇంకా మిగతా జరీస్ కూడా ఎలా యూజ్ చేసాము,
ఏంటి అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఇది మీకు చూడండి. ఫినిషింగ్ వైజ్గా చూసినట్లయితే మీరు చాలా మంది నాది వాట్సాప్ స్టేటస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకే తెలుస్తుందండి ఎవరు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఏంటి ఒక్కొక్కరు ఎప్పటి నుంచి నా దగ్గర ఫాలో అవుతూ ఉన్నారు, ఈ జరీ థ్రెడ్స్ని వీటిని ఎలా ఫాలో అవుతున్నారు అది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు చెప్పాను కదా మన దగ్గర సిల్వర్లో వచ్చేసి రెండు కలర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి నార్మల్ సిల్వర్ అనమాట, సిల్వర్ అయితే బాగా వైట్ కలర్లో ఉంటుంది కదా, అది నేను వేస్తుంది కూడా సిల్వరేను. ఓకేనా, అది కొన్ని సిల్వర్ అయిపోయింది, వేరే కలరు మీకు తీసి చూపిస్తాను. ఫినిషింగ్ ఎలా ఉంటుందో మీకు దగ్గరగా చూడండి. ఓకేనా, ఇదిగోండి ఇదంతా సిల్వర్ జరియేను, మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా నీట్గా వస్తుందండి. ఓకేనా, ఇది మీకు డైరెక్ట్గా కూడా అది చాలా డెలికేటెడ్గా ఉంటుంది థ్రెడ్, ఇదిగోండి సిల్వర్ జరి. ఓకేనా, సిల్వర్ మీకు కవర్ తీసాను కదా, ఇది వచ్చేసేసి గ్రే సిల్వర్, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది కొంచెం బ్లాకిష్గా అట్లా గ్రే కలర్లో ఉంటుంది, కొంచెం లైట్ ఎక్కువ కాదు. ఇది వచ్చేసేసి మీకు ప్యూర్గా కొంచెం వైట్గా కొంచెం గ్రేగా, అంటే ఎక్కువ గ్రే కన్నా వైట్గా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి నేను వాడిన సిల్వర్ జరీ అయితే ఇదండి. ఓకేనా, మీకు ఇదిగోండి ఇలా జరీస్ వాడినట్లయితే కొంచెం మనకి లుక్ కూడా బాగుంటుంది, పెద్ద మిషన్కి ఈక్వల్గా కూడా మనం వర్క్ అయితే ఇట్లా ఉషా 450 550. ఇది ఎందుకు చెప్తున్నామని అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద పెద్ద మిషన్లు కొనలేని వాళ్ళు ఉంటారు కదా, అరే జరీ వేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది బెటర్ ఆపర్చునిటీ అండి. మీరందరూ ఇట్లాంటి థ్రెడ్స్ వాడుకొని వర్క్ని అయితే చేయొచ్చు అండి ఈజీగాను. మీరు ఏమీ అక్కడ కూర్చొని చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట, మీరు మామూలు థ్రెడ్ ఎలా పెడుతున్నారు, కాకపోతే థ్రెడ్ పెట్టే విధానం మీరు కరెక్ట్గా పెడితే అది కంటిన్యూస్గా జరిగిపోతుంది అనమాట వర్క్ అనేది. ఓకేనా, ఇదండి ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, బాయ్.